హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ వీడియోలో నేను సగ్గుబియ్యంతో వడియాలు ఎలా పెట్టుకోవాలో చూపించబోతున్నాను. ఉదయం పూట మనం పనులతో బిజీగా ఉంటాం కదా, అప్పుడు మనకు వడియాలు పెట్టుకోవడం వీలు కాదు. మనం పగలు ఏ టైంలో ఫ్రీగా ఉంటామో ఆ టైంలో కూడా ఈ వడియాలను పెట్టుకోవచ్చు. ఎండలో కూర్చొని కష్టపడుతూ ఈ వడియాలను పెట్టుకోని అవసరం లేదు, ఇంట్లోనే ఈజీగా పెట్టుకోవచ్చు. నేను ఇక్కడ ఒక కప్పు సగ్గుబియ్యంతో వడియాలను ప్రిపేర్ చేస్తున్నాను. ఈ సగ్గుబియ్యంని 2 సార్లు శుభ్రంగా కడుక్కొని తీసుకోవాలి. ఇలా శుభ్రం చేసుకున్న తర్వాత ఇందులోకి 1 కప్పు వాటర్ వేసుకోవాలి. 1 కప్పు సగ్గుబియ్యంకి 1 కప్పు వాటర్ వేసుకొని 1 గంట పాటు నానబెట్టుకోవాలి. గంట తర్వాత చూస్తే చూడండి, చక్కగా నానిపోయాయి. ఇప్పుడు వీటిని మిక్సీ పట్టుకోవాలి. సగ్గుబియ్యాన్ని మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత అందులో 1 కప్పు వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. దీనిని మరీ మెత్తగా పట్టుకోకూడదు, కొంచెం నూకగానే పట్టుకోవాలి. ఈ వడియాలలో అక్కడక్కడ సగ్గుబియ్యం ఉంటేనే మనం కాల్చుకున్నప్పుడు చక్కగా పొంగుతూ వస్తాయి. ఈ పిండినంతా 1 గిన్నెలోకి వేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఈ మిక్సీ జార్లో కూడా 1 కప్పు వాటర్ వేసుకుంటున్నాను, ఎందుకంటే మనం రుబ్బుకున్న పిండి కూడా ఉంది కదా. నేను ఇలా వాటర్ మిక్సీలో వేసుకొని తీసుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ పైన మందంగా ఉన్న గిన్నెను పెట్టుకొని అందులో 4 కప్పుల వాటర్ వేసుకుంటున్నాను. ఇక్కడ నేను ఈ వడియాల కోసం మొత్తం 7 కప్పుల వాటర్ తీసుకుంటున్నాను. 1 కప్పు సగ్గుబియ్యంకి 7 కప్పుల వాటర్ తీసుకుంటున్నాను. సగ్గుబియ్యం నానబెట్టినప్పుడు 1 కప్పు, మిక్సీ పట్టినప్పుడు 1 కప్పు, మిక్సీ జార్లో 1 కప్పు, గిన్నెలోకి 4 కప్పులు, మొత్తం 7 కప్పుల వాటర్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ వాటర్లోకి కొంచెం ఉప్పు వేసుకొని మూత పెట్టి నీళ్ళను మరిగించుకోవాలి. సాల్ట్ తక్కువైనా పర్లేదు, కానీ ఎక్కువ మాత్రం వేసుకోవద్దు, చూసి వేసుకోవాలి. ఇలా నీళ్ళు మరుగుతున్నప్పుడు మిక్సీ పట్టుకున్న సగ్గుబియ్యం వేసుకోవాలి. ఇది వేసిన వెంటనే ఫాస్ట్గా కలిపేసుకోవాలి, లేదంటే గడ్డ కట్టేస్తుంది. ఇది తొందరగానే కలిసిపోతుంది, కాకపోతే వేసిన వెంటనే ఫాస్ట్గా కలిపేసుకోవాలి. ఇది ఇలా కలుపుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని 10 నిమిషాలు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి, లేదంటే అడుగున మాడిపోతుంది. ఇప్పుడు టైం 3 అవుతుంది. ఈ ప్రాసెస్ అంతా నేను మధ్యాహ్నం టైంలో చేస్తున్నాను, ఎందుకంటే నాకు మార్నింగ్ టైంలో కుదరదు. లంచ్ బాక్స్లు పెడుతుంటాం కదండి పిల్లలకి, హస్బెండ్కి, ఇంట్లో పనులు అన్నీ అయ్యేవరకు 11 అయిపోతుంది. నేను ఎప్పుడు వడిగాలు పెట్టినా ఈవినింగ్ టైంలోనే పెడుతుంటాను. ఈవినింగ్ టైంలో వడిగాలు పెట్టి నైట్ అంతా ఫ్యాన్ కింద ఉంచేసి నెక్స్ట్ డే మార్నింగ్ ఎండలో పెట్టుకుంటుంటాను. ఇలా పెట్టుకోవడం వల్ల హడావిడి లేకుండా ఈజీగా అయిపోతుంది. ఇది చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో నేను చిల్లీ ఫ్లేక్స్ వేసుకుంటున్నాను. మీరు ఈ చిల్లీ ఫ్లేక్స్కి బదులు పండుమిర్చి పేస్ట్ కానీ పచ్చిమిర్చి పేస్ట్ కానీ వేసుకోవచ్చు. అది కూడా మనం కారం తినేదానిని బట్టి వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. మీకు నచ్చితే నువ్వులు కూడా వేసుకోవచ్చు. ఇదంతా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో నేను 1 నిమ్మకాయను రసం తీసుకొని వేసుకుంటున్నాను. ఇది పూర్తిగా ఆప్షనల్ అండి. ఇది వేసుకోవడం వల్ల మనం వడిగాలు ఫ్రై చేసుకునేటప్పుడు తెల్లగా వస్తాయి. అలాగే అన్నంతో కాకుండా మనం పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్గా ఇవ్వడానికి టేస్టీగా ఉంటాయని చెప్పేసి కూడా నేను ఇలా నిమ్మరసం వేసుకుంటున్నాను. ఇలా వేసి కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత వడిగాలు పెట్టుకోవాలి. నేను ఈ వడిగాలను కాటన్ క్లాత్ పైన పెట్టుకుంటున్నాను, అందుకోసం అని చెప్పేసి క్లాత్ని నేను నీళ్ళల్లో తడిపి ఇంట్లో 1 కార్నర్కి వేసుకున్నాను. మీరు క్లాత్కి బదులు కవర్ పైన కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు 1 చిన్న గుంతగంట లాంటిది తీసుకొని దాంతో చిన్న చిన్న అప్పడాల్లాగా పెట్టుకోవాలి. చల్లారిన తర్వాత పిండి దగ్గరగా అవుతుంది కాబట్టి మనం అప్పడం వేసిన తర్వాత గరిటెతో వెడల్పుగా అనుకోవాలి. మీకు ఏ సైజు కావాలో ఆ సైజులో అప్పడాలను పెట్టుకోవచ్చు. పిండి మొత్తాన్ని కూడా ఈ విధంగా అప్పడాలలాగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత నైట్ అంతా ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి. మరుసటి రోజు ఉదయం వరకు చూడండి, 30% వరకు ఆరిపోయాయి. ఇప్పుడు వీటిని ఎండలో పెట్టుకోవాలి. 1 రోజంతా ఎండలో పెట్టుకున్నాను, చూడండి చక్కగా ఎండిపోయాయి. ఇప్పుడు ఈ అప్పడాలను క్లాత్ నుంచి సపరేట్ చేసుకోవాలి. దానికోసం మనం ఈ వడియాల క్లాత్ని వెనకాల సైడ్ వేసుకొని దానిపైన లైట్గా నీళ్ళను చిలకరించుకోవాలి. ఇలా నీళ్లు చిలకరించుకున్న తర్వాత 1-5 నిమిషాల్లో ఆ క్లాత్ని అలాగే వదిలేయాలి. ఇలా వదిలేయడం వల్ల క్లాత్ నాని ఈ అప్పడాలు ఈజీగా ఉడొచ్చేస్తాయి. చూడండి ఎంత చక్కగా ఉడొచ్చేస్తున్నాయో. ఇవన్నీ కూడాను ఈజీగా ఉడొచ్చేసాయి. చూశారు కదా, అన్నీ కూడా ఈజీగా వచ్చేసాయి. ఇప్పుడు వీటిని 1 రోజంతా ఎండలో పెట్టుకొని ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకొని 1 ఇయర్ కంటే ఎక్కువే స్టోర్ చేసుకోవచ్చు.
ఇప్పుడు వీటిని ఎండలో పెట్టి తీసుకుందాం. చూడండి చక్కగా ఎండిపోయాయి కదా. ఇప్పుడు వీటిని ఆయిల్లో ఫ్రై చేసి చూపిస్తాను. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత వీటిని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి చక్కగా పొంగుతూ ఎలా వచ్చాయో. ఇలా ఫ్రై చేసుకున్న వీటిని కూడా ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని 4 రోజుల వరకు కూడా తినేయచ్చు. ఇక్కడ చూడండి కరకరలాడుతూ ఎలా వచ్చాయో. మీరు కూడా ఈ అప్పడాలను ఒకసారి ఇలా పెట్టి చూడండి, చాలా బాగుంటాయి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీ రిలేషన్కి షేర్ చేయండి. అలాగే ఇంతవరకు నా ఛానల్ని కానీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.